Hi students, welcome to our channel Physics in Telugu. ఈ రోజు నేను మీకు Physics in Telugu online classes batch 2.0 గురించి మాట్లాడబోతున్నాను అన్నమాట. ఓకే రైట్. సో ఆల్రెడీ మన బ్యాచ్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి నవంబర్ 15th రోజు స్టార్ట్ అయిపోయింది కదా. రైట్. సో ఎవరైతే అప్పుడు జాయిన్ కాలేకపోయినారో ఇప్పుడు వాళ్ళకి మంచి ఛాన్స్ ఉంది నాన్న. ఓకే బ్యాచ్ 2.0 అనేది నేను రిలీజ్ చేస్తున్నా. ఓకే రైట్. సో అప్పుడు అప్పటి నుంచి నాకు కాల్స్ కూడా వచ్చినాయి సార్ క్లాసెస్ తీసుకోండి సార్ అని చెప్పి చాలా మంది క్లాస్ కాల్స్ అయితే వచ్చినాయి. కానీ అందరికి ఏమన్నా అంటే కొంచెం ఆగండి కొరకులు ఆగండి అని చెప్పేసి నేను అన్నాను అన్న. ఓకే రైట్. సో ఎవరైతే నాకు ఇంత ముందు కాల్ చేసారో అందరు ఇప్పుడు ఈ బ్యాచ్ లో జాయిన్ కావచ్చు అన్న. ఓకే ఎందుకంటే ఇప్పుడు మన ఐపీ ఎగ్జామ్ కాగానే ఎంసెట్ స్టార్ట్ ఉంటది కదా. ఎంసెట్ ఉంటది ఇక నీట్ ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి అవునా కదా. చూస్తా ఉంటే ఇక రెండు మూడు నెలలే ఉన్నాయి కదా, మూడు నాలుగు నెలలు ఉన్నది అంతేనా కదా. రైట్. ఆ నాలుగు నెలల్లో మన సిలబస్ మొత్తం రివిజన్ ఎ టు జెడ్ అయిపోవాలి కదా. రైట్. సో అందుకోసం అని చెప్పేసి ఈ బ్యాచ్ అనేది తొందరగా రిలీజ్ చేస్తున్నాను అన్న. ఓకే రైట్. సో దీనిలో నేను డయాగోనల్ సిలబస్ లో తీసుకుంటున్నాను అన్న. ఓకే బ్యాచ్ 2.0 లో డయాగోనల్ సిలబస్. ఈ డయాగోనల్ సిలబస్ ఏంటంటే ఫస్ట్ ఇయర్ లో హాఫ్ ఆఫ్ ద సిలబస్, సెకండ్ ఇయర్ లో హాఫ్ ఆఫ్ ద సిలబస్ తీసుకుంటున్నాను అన్న. ఓకే సార్ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ అయినా కంప్లీట్ గా తీసుకోండి లేదా సెకండ్ ఇయర్ అయినా కంప్లీట్ గా తీసుకోండి అని చెప్పేసి అని ఈ డౌట్ అయితే మీకు రావచ్చు కదా. ఎందుకు తీసుకుంటలేనంటే ఆ విధంగా ఇన్కేస్ సెకండ్ ఇయర్ కంప్లీట్ గా తీసుకున్నాను అనుకోండి, సో సెకండ్ ఇయర్ లో మీకు బేసిక్స్ పార్ట్స్ అనేది కావాలి నాన్న. ఓకే అర్థమవుతుందా. ఫస్ట్ ఇయర్ లో ఏంటి బేసిక్స్ అనేవి ఉంటాయి. సో మీరు ఏమి విన్నారో మీకేం అర్థం కాలేదో అయితే ఆ విషయం మీద నాకు తెలియదు. ఓకే ఫస్ట్ ఇయర్ వస్తే సెకండ్ ఇయర్ సూపర్ గా అర్థమవుతుంది. ఓకే మీరు ఫస్ట్ ఇయరే రాలేదనుకోండి సెకండ్ ఇయర్ కొంచెం కష్టం అవుతుంది అన్న. అర్థమవుతుందా. రైట్. సో ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ లో బేసిక్స్ పార్ట్ ఓకే రైట్, ఇంకా సెకండ్ ఇయర్ మనం రెండు కలిపి కొట్టినాం అనుకోండి సూపర్ గా సూపర్ అర్థమవుతుంది. ఇంకా ఈ సిలబస్ లో నేను తీసుకునే చాప్టర్స్ కూడా వెయిటేజ్ చాప్టర్స్ నాన్న. ఓకే అర్థమవుతుంది ఎక్కువ వెయిటేజ్ నాన్న ఇవన్నీ చాప్టర్స్. ఓకే రైట్. అక్కడ మీకు బేసిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది, ఇంకా చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోతాయి, ఇంకా వెయిటేజ్ మార్క్స్ కూడా ఎక్కువ స్కోరింగ్ చాప్టర్స్ అనేది సెలెక్షన్ చేస్తాను నేను. అర్థమవుతుందా. వెరీ గుడ్ బెటా. చలో సో ఇక్కడ నేను సిలబస్ గురించి ఒకసారి మాట్లాడుతున్నాను. ఓకే ఫస్ట్ ఇయర్ లో ఏ చాప్టర్ తీసుకోబోతున్నాను అంటే ఈ బ్యాచ్ 2.0 లో మోషన్ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, వర్క్ ఎనర్జీ పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ నాన్న. ఓకే సెకండ్ ఇయర్ లో ఎలక్ట్రోస్టాటిక్స్, రే ఆప్టిక్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ మ్యాటర్, ఆటమ్స్ అండ్ న్యూక్లియస్, ఎలక్ట్రానిక్ డివైసెస్ నాన్న. ఓకే ఇవన్నీ వెయిటేజ్ చాప్టర్స్, సూపర్ గా సూపర్ గా అర్థమైపోతుంది అందరికి. ఓకే రైట్. సో ఇంకోటి దీంతో పాటు ఇక్కడ రెండు కోర్సులు నేను తీసుకొచ్చినాను అన్న. ఓకే ఇదేమో ఫుల్ సిలబస్ అన్నమాట, డయాగోనల్ సిలబస్ లో తీసుకుంటున్నాను. ఓకే అర్థమవుతుందా. రైట్. సో ఈ ఫుల్ సిలబస్ కోసము మీకు కంప్లీట్ సిలబస్ కోసం 6000 ఛార్జ్ అన్న. ఓకే మొత్తం సిలబస్ అయిపోతుంది. మీరు ఒకసారి 6000 కట్టేసిన ఉంటేనా సిలబస్ మొత్తం అయిపోతుంది, అంటే ఈ చాప్టర్స్ అన్ని అయిపోతాయి డయాగోనల్ లో. డయాగోనల్ లో ఓకే కంప్లీట్ గా 11 కాదు, కంప్లీట్ గా 12 కాదు, డయాగోనల్ లో తీసుకుంటున్నాం. ఓకే ఈసారి మాత్రం ఓకేనా. సో మంచి ఆలోచించి సో అనలైజ్ చేసి ఈ చాప్టర్స్ ని నేను సెలెక్షన్ చేసినాను అన్న. ఓకేనా. సో ఎక్కడన్నా కానీ తీసుకుంటే ఫస్ట్ ఇయర్ అన్నా తీసుకుంటారు లేదా సెకండ్ ఇయర్ అన్నా తీసుకుంటారు కదా. సో ఫస్ట్ టైం నేను ఈ విధంగా డయాగోనల్ లో తీసుకుంటున్నా. ఓకే సో ఇటువంటి అయితే కోర్స్ ఎక్కడైతే చూడలేదు కదా. రైట్. సో ఈ విధంగా తీసుకుంటే ఏం ప్రాఫిట్ ఓకే అన్న విషయము నేను మీకు చెప్పబోతున్నా. ఓకే ఆ చెప్ప ఆల్రెడీ చెప్పేసిన కదా ఇది. రైట్. సో ఇక్కడ బేసిక్స్ అనేది కవర్ అయిపోయినాయి ఫస్ట్ ఇయర్ లో కదా. రైట్. ఇక్కడ సెకండ్ ఇయర్ లో కూడా సిలబస్ అయిపోయింది, ఇంకేం కావాలి ఇక అవునా కదా. రైట్. బేసిక్స్ లేకుండా నేను సెకండ్ ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేసి ఏం ఫైదా ఉన్నది, ఫైదా ఏం లేదు కదా. బేసిక్స్ అసలు ఏబిసిడే రావు మిమ్మల్ని. ఒక స్టోరీ రాయండి, ఇంగ్లీష్ లో స్టోరీ రాయండి అని చెప్పేసి అన్న, మీరేం అసలు అసలు ఏబిసిడే సెంటెన్స్ ఫార్మేషన్ తెలియదు, అసలు ఏ ఎట్లా రాస్తున్నా కూడా తెలియదు. అట్లాంటప్పుడు మీరు రాయండి, అది రాయండి, ఇది రాయండి అని అంటే మీరు ఏమైనా రాస్తారు అవునా కదా. మీ పేరు మీరు రాయండి అన్నా కూడా రాదు అవునా. అది ఇంపార్టెంట్ నా బేసిక్స్ అన్న. ఓకే ఆ బేసిక్స్ అనేది ఇక్కడ కవర్ చేస్తున్నాను నేను. ఓకే ఇక్కడ బేసిక్స్ ఇంకా వెయిటేజ్ సో రెండు కలిపి నేనైతే మీకు సిలబస్ డయాగోనల్ లో తీసుకుంటున్నాను అన్న. ఓకే రైట్. సో ఈ సిలబస్ మొత్తం మీకు 6000 అనేది 6000 లో వచ్చేస్తుంది. ఓకే ఇది 4 మంత్స్ లో సిలబస్ అనేది మొత్తం అయిపోతుంది, ఎ టు జెడ్ అయిపోతుంది. ఓకే రైట్. చలో ఇంకొకటి ఎవరికైతే మొత్తం సార్ మేమైతే మొత్తం పర్ఫెక్ట్ ఉన్నాం సార్. ఓకే సార్ మాకు జస్ట్ మేమైతే ఎట్లా నేర్చుకుంటాం కానీ మాకు ఒక చిన్నగా బేసిక్స్ నేర్పియండి సార్ అని అంటే ఆ వాళ్ళ కోసం కూడా బేసిక్స్ అనేది కోర్స్ అనేది తీసుకొచ్చినాను. ఓకే బేసిక్స్ ఫిజిక్స్ అని చెప్పేసి ఇది 1 మంత్ నాకు టైం ఇస్తే చాలు,
సో దీని యొక్క ఫీజు ఎంత అంటే 2000 అన్న. ఓకే, ఈ వన్ మంత్ అయినాకనే మీరు క్లోజ్డ్ అన్నమాట. ఇక సో మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేయలేరు ఇక ఈ వన్ మంత్ లో మాత్రం. ఓకే, జస్ట్ ఫిజిక్స్ బేసిక్స్ ఏంటో నేర్చుకుంటారు, పక్కన జరిగిపోతారు. ఓకేనా, బేసిక్స్ లో కొన్ని చాప్టర్స్ కవర్ చేస్తాను నేను. ఓకే, కొన్ని చాప్టర్స్ అవి చెప్పాను నేను ఇప్పుడైతే. ఓకే రైట్, కంప్లీట్ గా బేసిక్స్ మాత్రం నేర్పిస్తా. ఓకే, అంటే ఫిజిక్స్ ఎట్లుంటది, సో దానిలో న్యూమరికల్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలి, ట్రిక్స్ ఏ విధంగా ఉంటాయి, ఏది ఎప్పుడు అప్లై చేయాలి, ఏ కండిషన్ లో ఏ ఫార్ములా వస్తుంది, ఎట్లా అప్లై చేయాలి అనేది మొత్తం నెట్ టు జెడ్. ఓకే, ఎంత టఫ్ ఉన్నా గానీ మీ బ్రెయిన్ వర్క్ చేసి సింపుల్ గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దీనిలో అయిపోతుంది అనమాట. ఓకే, కంప్లీట్ కోర్స్ అయితే మీకు రాదు. ఓకే రైట్ నాన్న, ఇంకో విషయం, ఎన్ని సీట్లు ఉన్నాయంటే ఓన్లీ 100 సీట్స్ ఆర్ అవైలబుల్. అది కూడా ఫస్ట్ ఆర్డర్ మెంబర్స్ ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంది నాన్న, మిగతా వాళ్ళకి ఎవరికి ఛాన్స్ అయితే లేదు. ఓకేనా రైట్, సో మిగతా వాళ్ళు మాత్రం ఇన్ కేస్ 100 అడ్మిషన్ ఫుల్ అయిపోయింది, ఫిల్ అయిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే, వేరే ఛాన్స్ ఏం లేదు. ఓకే రైట్, సో దీనిలో బేసిక్ లో 100 అడ్మిషన్స్, దీనిలో 100 అడ్మిషన్స్ అంతే ఇక. ఓకే, దానికంటే ఎక్స్ట్రా ఒక అడ్మిషన్ కూడా ఉన్నది. రైట్, సో డే ఆర్ టైమింగ్ వచ్చేసి 5 AM టు 7 AM నేను. ఓకే, పొద్దున పొద్దున మైండ్ అండ్ ఫ్రెష్ ఉంటుంది కాబట్టి, సో ఇది కూడా ఆలోచించిన నేను, ఈ టైంలో కరెక్ట్ గా అంతా సెట్ అయిపోతుంది. ఓకే, కాలేజ్ ఉంటుంది 8 o'clock ఉంటుంది, సో 7 వరకు అయితే మీరు అన్ని వర్క్ చేసుకుని ఈజీగా 5 to 7 కదా, 4:30 to 4:45 లేచినా గానీ 5 to 7 క్లాస్ అయిపోతుంది, 1 hour రెడీ అయిపోయి మీరు కాలేజ్ కూడా అయిపోవచ్చు, ఏ డిస్టర్బెన్స్ ఉంటుంది రేపటి రోజు కాలేజ్ ఉన్నా గానీ మీకు. అవునా రైట్ బేటా, చలో. సో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలన్న విషయమా, సో ఇక్కడ అడ్మిషన్స్ ఎప్పటి వరకు క్లోజ్ లేదు. ఓకే, క్లోజెస్ ఆన్ 9th February ఈ 9th డేట్. ఓకే, సో ఈరోజు ఏంటి 3rd డే కదా, ఓన్లీ 6 days మాత్రమే ఉన్నది కదా, సో 3rd ఈ రోజు నుంచి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఓకే రైట్, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th రోజు. ఓకే, సో మీతో పాటు నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఒక మీటింగ్ అనేది ఉంటుంది 9th రోజు. ఓకే, సో స్టూడెంట్ డిస్కషన్ మీటింగ్ అనమాట అది. ఓకేనా రైట్, సో దాంట్లో నేను ఇక మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ అక్కడ క్లియర్ చేస్తాను. 9th రోజు డిస్కషన్ అంటే మనం ఎట్లా చదవాలి ఫిజిక్స్ ని, అసలు ఏ బుక్స్ యూజ్ చేయాలి, ఎట్లా యూజ్ చేయాలి, ఏ చాప్టర్ కి ఎట్లా చదవాలి, ఏ బుక్స్ ఏంటి అన్న విషయం, మెటీరియల్స్ ఏది యూజ్ చేయాలన్న మొత్తం ఎట్ టు జెడ్ నేను చెప్తా. ఓకే, 9th రోజు మాత్రం మీకు ఏ డౌట్ పిచ్చి పిచ్చి ఏ డౌట్ ఉన్నా కానీ 9th రోజు మాత్రము ఆ డిస్కషన్ ఉంటుంది. ఓకే, 9th రోజు ఖచ్చితంగా అటెండ్ కానీ 10th రోజు మాత్రము. ఓకే, ఫస్ట్ క్లాస్ 10th రోజు ఏ విధంగా కానీ ఖచ్చితంగా స్టార్ట్ అయిపోతుంది ఇక. ఓకే రైట్ బేటా, సో అడ్మిషన్స్ అయితే 9th రోజు అయితే క్లోజ్ అయిపోతాయి. ఇది ఒక మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే రైట్, 10th రోజు మీరైతే జాయిన్ కాలేదు ఇక, అక్కడికే క్లోజ్ ఇక, నెక్స్ట్ ఇక మనకైతే క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. రైట్, ఇది ఒకటి పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకసారి క్లోజ్ అయినాయి అడ్మిషన్, సో ఐ కాంట్ హెల్ప్ యూ దేర్. ఓకే, నెక్స్ట్ బ్యాచ్ వచ్చే వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూడండి, స్టెప్ వన్ ఏంటంటే హై సార్ వాట్సాప్ మెసేజ్ చేయండి, హై సార్ అని చెప్పేసి 9395929935 అని చెప్పేసి. ఓకే, హై సార్ వాట్సాప్ చేయండి, ఈ నంబర్ చేయండి. ఓకే నాన్న, దాని ద్వారా మీకు ఒక మెసేజ్ వస్తుంది, వెల్కమ్ మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక టైప్ ఆఫ్ కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కంప్లీట్ సిలబస్ కావాలా, బేసిక్ సిలబస్ కావాలా అని చెప్పేసి. ఓకే, సో దాని తర్వాత ఇక స్టెప్ 5 లో ఏంటంటే ఇక ఫీజ్ కట్టాలి నాన్న. ఓకే, సో మీరు ఈ ఫీజ్ ఈ కోర్స్ తీసుకుంటే సో ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ అమౌంట్ చేయండి అని నంబర్ అనేది వస్తుంది, అది మీకు కనిపిస్తాయి. ఓకే రైట్, సో ఈ కోర్స్ కోసం కూడా ఇక 2000 పే చేసి ఇక మీరు నాకు స్క్రీన్ షాట్ పంపించాలి అదే నంబర్ కి. ఓకే, ఇదే నంబర్ కి. ఓకే సార్ నేను ఫీజు కట్టేసిన సార్ అని చెప్పి. నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్ అడుగుతుంది, సో ఆ ఫామ్ మొత్తం నింపేసేయండి. ఓకే, నింపిన తర్వాత నాకు పంపించండి. ఓకే, వితిన్ 24 hours మీకు రోల్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది అన్న. ఓకే, ఇంకా పేమెంట్ రిసీప్ట్ కూడా మీకు వచ్చేస్తుంది, మీరు ఎంతైతే అమౌంట్ కట్టారో అంత అమౌంట్ పేమెంట్ రిసీప్ట్ అనేది వచ్చేస్తుంది. ఆ పేమెంట్ రిసీప్ట్ లోనే మీ రోల్ నంబర్ అనేది ఉంటుంది అన్న. ఓకే, ఆ రోల్ నంబర్ తోటి మీరు జాయిన్ కావాలి మీటింగ్ లో. ఓకే రైట్ బేటా, నెక్స్ట్ ఏంటంటే సో యువర్ మొబైల్ నంబర్ లాస్ట్ లో ఏంటంటే ఇక మీరు ఎప్పుడైతే మొత్తం రోల్ నంబర్ వచ్చేస్తుందో అప్పుడు మీ నంబర్ అనేది యాడ్ టు ద ఫిజిక్స్ ఇన్ తెలుగు బ్యాచ్ 2.0 గ్రూప్ లో మీరు యాడ్ అయిపోతారు ఇక. ఓకే, సో ఆ గ్రూప్ లో నేను మీకు కావాల్సిన మెటీరియల్స్ అవన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను నేను. ఓకే రైట్ నాన్న, సో ఫస్ట్ క్లాస్ ఎప్పుడు 10th February నాన్న. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా గానీ నా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఓకే, లేదా ఈ నంబర్ కి నాకు కాల్ చేయండి నాన్న. ఓకే, సో ఓన్లీ 6 days మాత్రమే ఉన్నది, మీ ఫ్రెండ్స్ కి ఎవరైనా చెప్పాలనుకుంటే కనుక తొందరగా ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి సో జాయిన్ అయినారు అనుకోండి, ఎప్పుడైనా మిస్ అయినా కానీ. ఓకే, సో మీ ఫ్రెండ్స్ తోటి డిస్కషన్ అనేది చేసుకోవచ్చు. ఓకే చలో, సో ఇంకోటి రికార్డింగ్ గురించి అడుగుతున్నారు. ఈ రికార్డింగ్ గురించి అనేది
నేను మీకు ఎవరైతే జాయిన్ అయినారో ఆ రోజు చెప్తాను అందరితో డిసైడ్ చేసి ఓకే. ఎందుకంటే రికార్డింగ్ ఉండడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది, ఆ విషయం నేను 9th రోజు మాత్రం మీకు చెప్తాను నేను ఓకే. రైట్ మేడం, సో ఎవరైతే రిజిస్ట్రేషన్ తీసుకున్నారో వాళ్ళతోటే డిస్కషన్ అనేది జరుగుతుంది ఓకే. అందరు ఓకే అనుకుంటే రికార్డింగ్ చేస్తాను అనుకుంటే ఇంత రికార్డింగ్ ఆప్షన్ ఆ రోజు పెట్టేస్తాను నేను ఓకే. సో మీ ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళతో మాత్రమే అందరు డిస్కషన్ చేస్తాను ఓకేనా. దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటి, అడ్వాంటేజ్ ఏంటి, డిస్అడ్వాంటేజ్ ఏంటి, రెండు విషయాలు చెప్తాను, దాని తర్వాత మీరే అర్థం చేసుకోండి. ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అర్థమవుతుందా? వెరీ గుడ్ బేటా. చలో మరి రిజిస్ట్రేషన్ కోసం స్టార్ట్ చేసుకోండి. హాయ్ సార్ అని చెప్పేసి పంపించండి ఓకే. రైట్ బేటా, ఉంటాను మరి, బాయ్ బేటా.